సంపద సృష్టించాలి, ఆ సంపదను పేదలకు పంచాలన్న సిద్ధాంతంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్గా నిలవటం గర్వకారణమని అన్నారు. ప్రజల్లో భద్రత కల్పించి కొత్త ఆశలు చిగురింపచేశామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించిన సీఎం, అభివృద్దిని అడ్డుకుంటున్న శక్తుల ప్రయత్నాలను సంకల్పశుద్దితో అధిగమిస్తామని అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలు వైభవంగా జరిగాయి. సీఎం కేసీఆర్ గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. తర్వాత పెరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పెరేడ్ను పరిశీలించారు. నాలుగేళ్లలో బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు పడ్డాయన్నారు సీఎం కేసీఆర్. సమైక్య రాష్ట్రంలో అణచివేత, వెనుకబాటు నుంచి భవిష్యత్తుపై ఆశలు కల్పించేలా ప్రయత్నాలు చేశామన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేయగలిగామన్నారు. దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలను అమలు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించామన్నారు సీఎం. రోల్ మోడల్ రాష్ట్రంగా నిలవటం సామాన్యమైన విషయం కాదన్నారు. 21% ఆదాయాభివృద్ధి రేటు కలిగిన రాష్ట్రంగా నిలిచామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి మేనిఫెస్టోలోని అంశాలను వెనువెంటనే అమలు చేస్తున్నాం. విస్తృత ప్రజా ప్రయోజనం కలిగిన కొత్త పథకాలను ఎన్నింటినో ప్రవేశపెట్టాం. ఒకవైపు ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని కలిగిస్తూ, మరోవైపు నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేశాం. ఇది దశాబ్దాల కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన సార్థకతగా నేను భావిస్తున్నాను. నేడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణాలు. 42 లక్షల మందికి నెలకు 1,000 రూపాయల పింఛన్లు, 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద సాయం, రైతుల రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రివర్స్ మైగ్రేషన్ మొదలైందని అన్నారు ముఖ్యమంత్రి. జీవనం కోసం వలసపోయిన వారంతా తిరిగి పల్లెలకు చేరుకుంటున్నారని అన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన 100 రోజుల్లో పూర్తి చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మిషన్ భగీరథతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. కేసీఆర్ కిట్స్తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. గురుకులాల ఏర్పాటుతో విద్యారంగంలో చెరిగిపోని ముద్ర వేశామన్నారు. ఎంత భారమైనా సరే రైతులను మరింతగా ఆదుకోవాలి, వారి ముఖంలో ఆనందం చూడాలి అనే నిరంతర ఆరాటంలోంచి ఉద్భవించిందే రైతు బంధు పథకం. రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి 8,000 రూపాయల చొప్పున ఈ ఏడాది నుంచే పంట పెట్టుబడి సాయం అందిస్తున్నాం. తొలి విడత చెక్కుల పంపిణీతో గ్రామాలలో, ముఖ్యంగా రైతాంగంలో పండగ వాతావరణం నెలకొన్నది. ఈ పథకం రైతన్నలలో విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందన్నారు సీఎం. నామమాత్రంగా ఉన్న పంచాయతీ పాలక వర్గాలను క్రియాశీలంగా మార్చేలా చట్టంలో మార్పులు చేశామన్నారు. తండాలు, గూడాలను ప్రత్యేక పంచాయతీలుగా మార్చామన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ బలీయ శక్తిగా ఎదిగిందని, ప్రైవేట్ రంగంలో 574,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని అన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్ సింగిల్ విండో విధానం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అన్ని రకాల అనుమతులు ఇవ్వడం జరుగుతున్నది. ఈ నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోకి అనేక కొత్త పరిశ్రమలు తరలి వచ్చాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7,155 పరిశ్రమలు అనుమతి పొందాయి. 1,29,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 5,74,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. పోరాటాల ద్వారా ఏర్పడ్డ తెలంగాణను విజయవంతమైన రాష్ట్రంగా మారుస్తూ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు కేసీఆర్.